హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని ఉంది. అన్నగారు, ఈ వచనంలో మోషే గారు మన ప్రభువైన క్రీస్తు యేసు వారి విషయమై నిందను ఏ విధముగా గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు, ఈ మాట భావమును వివరించగలరు? ఓకే నాన్న, హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఏమంటే అక్కడ ఏమని రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 హెబ్రీ పత్రిక 11:24 ఏముందండి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలను ఇశ్రాయేలుతో శ్రమ అనుభవించట మేలని యోచించి మొత్తానికి కుమారుడిగా ఆయన ఒప్పుకోలేదు. అంటే క్రీస్తు విషయమైన నింద అంటున్నాడంటే యేసుక్రీస్తు వారిని గూర్చి నింద ఎలా అనుభవించటం జరుగుతుంది, ఆయన ఒకటి సింహాసనం కాదనుకుంటే అన్నది ఆయన ప్రశ్న. ఏనానా? ఓకే, అయితే మోషే గారికి యేసుప్రభు వారి గురించి తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ప్రవక్త కదా. ప్రవక్త తెలుసని మనకు ఎలాగా చెప్పగలమంటే ఒక మాట ఏనానా, బైబిల్లో వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు చూడు, అపోస్తుల కార్యములు 3:21 ఏనానా, 21-22 చూడండి. అపోస్తుల కార్యములు 3:21-22 అన్నిటికీ నీ కుదురుబాటు కాలములు పలికించెను, అంతవరకు యేసు పరలోక నివాసి ఎందుట అవశ్యము మోషే ఇట్లనను. ఆ ప్రవక్తల నోట పలికించాడు. ఆ ప్రవక్తలలో ఒకడు మోషే. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఎవరనుకుంటున్నారు? ఏనానా? ఆ ప్రవక్త మాట విననివాడు నా వంటి ఒక ప్రవక్త అంటున్నాడు. అంటే మోషే లాంటి ప్రవక్త? అంటే మోషే ముందుగా చెప్పాడా నా వంటి ఒక ప్రవక్త మీ కొరకు ప్రజల్లో వస్తాడని? మోషే చెప్పాడా? చెప్పాడు. ఆ మాటని అపోస్తుల కార్యముల్లో జ్ఞాపకం చేస్తున్నారు చూడండి అపోస్తులు. అంటే రాబోయే యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవక్తగా ముందే ఆయనకి తెలుసు. మోషే గారికి తెలుసు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్లకు కొన్ని సంగతులను తెలియజేస్తాడు. ఇప్పుడు మోషే గారికి మాత్రమే ఎందుకు సేనాయ కొండ మీద అన్నిటినీ చూపించాలి, మిగతా వాళ్ళు ఎందుకు చూపించకూడదు? ఆయన ఎవరికి చూపించాలనుకుంటాడో వాళ్ళకి చూపిస్తాడు, ఎవరి ద్వారా ఏం మాట్లాడించాలనుకుంటాడో వాళ్ళతోనే మాట్లాడిస్తాడు. అన్ని విషయాలు అందరితోనూ ఆయన మాట్లాడడు, అందరితో చర్చించడు. ఆయనకు నచ్చాలి, ఆయన ఏదైనా చెప్పాలి అంటే ముందు భక్తుడు నచ్చాలి. ఆయనకి నచ్చినప్పుడు ఆయన నోట పలికిస్తాడు. మోషే నచ్చాడు. మోషే చాలా మంచివాడు, దేవునికి ఇష్టడు, దేవునికి విధేయుడు. అలాంటి విధేయుడైన మోషేతో రాబోయే తన కుమారుని గురించి ముందుగా ప్రవచింపజేశాడు చూడండి. ఏమని? 22 మళ్ళా చదవండి. అపోస్తుల కార్యములు 3:22 మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలెను. చూసారా? ఆయన మాట మీరు వినాలి. నా మాట ఎలాగైతే వింటున్నారో, ఇంకా నా మాట వినకపోయి మీరు తిరస్కరించారు కూడా, కానీ ఆ ప్రవక్త మాట కానీ మీరు వినకపోతే అసలు ప్రజలలో నుంచే కొట్టివేయబడతారంటే పరలోక జనాభా సంఖ్యలో మీరు ఉండరని అర్థం. ప్రజల్లోంచి కొట్టివేయబడ్డం అంటే పరలోకానికి వెళ్ళే సంఖ్యలో మీరు ఉండరు అనేదని చెప్పేశాడు. కనుక క్రీస్తు వస్తాడని, క్రీస్తు పుడతాడని తెలీదా? ప్రవక్తలకు తెలుసు నాన్న. ప్రవక్తలు ప్రవచించారు కదా యేసుప్రభు వారి కోసం. ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు యేసుప్రభు కింద అంటాడు చూడండి మరొక మాట, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరు. వారందరూ ఈ దినం అంటే ఇగో యేసు ప్రభు కోసమే, ఈ వారసుడి కోసమే, ఈయన కోసమే ప్రకటించారు. అంటే ప్రవక్తలందరికీ యేసు ప్రభు తెలుసా? కనుక క్రీస్తు విషయమైన నింద అంటే క్రీస్తు విషయమైన నింద అంటే
ఆ రోజు క్రీస్తు ఎలాగైతే ప్రవక్త రానున్న రోజులలో ఏమిటి భూమి మీద రాజ్యం చేద్దామని వచ్చారు, యేసుప్రభుని రాజ్యం చేద్దామని వచ్చారా? వచ్చారు. అప్పుడు యేసుప్రభు ఏమయ్యాడని బైబిల్లో రాయబడింది? వారు రాజుగా చేయబోతున్నారని తెలిసి మెల్లిగా ఆయన ప్రజలలో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఆయనకి అవకాశం వచ్చింది, ఆయన్ని రాజుగా చేద్దామనుకున్నారు. ఆయన కూడా అవసరమైతే ఆయనకున్న ఫాలోయింగ్ బట్టి చాలా గొప్పవాడైపోవచ్చు, ఆయన ఒక అధికారాన్ని పెట్టచ్చు, ఆయన ఒక సింహాసనాన్ని స్థాపించవచ్చు. కానీ వాటన్నిటిని ఆయన వద్దనుకున్నాడు. లోకంలో నాకు ఏమేమీ అక్కర్లేదు, నాకు రాజరికపు వ్యవస్థ అక్కర్లేదు, రాజదుస్తులు నాకు అవసరం లేదు, నాకు రాజకుటుంబం అవసరం లేదు, నాకు కోట అవసరం లేదు, ఇవేవి నాకు అవసరం లేదు, కానీ నా తండ్రి ఉద్దేశాలను నెరవేర్చడమే నాకు కావాలి అని దేవుని మాటకు లోబడిన గొప్ప వ్యక్తి. ఏమండి, అలాగే కదండి మోషే ఉన్నారు. నా వంటి ఒక ప్రవక్త నేను ఎలాగైతే ప్రజల కోసం అన్నిటినీ వదులుకున్నానో, అలాగే యేసుప్రభు వారు కూడా మన కోసం పరలోకంలో ఆసింహాసనాన్ని వదులుకున్నాడు. వదులుకున్నాడా? ఆ సింహాసనాన్ని వదులుకునే కదండి వచ్చాడు మన దగ్గరికి. భూమి మీద వీళ్ళు కట్టబెడతా అనుకుని ఈ సింహాసనాన్ని వద్దనుకున్నాడు. ఇలా అన్నిటినీ వద్దనుకొని త్యజించి మోషే వంటి వాడు కాదా? ఏనానా? కనుక క్రీస్తు విషయమై, ఆ క్రీస్తు విషయమై వచ్చే నింద, ఎందుకంటే క్రీస్తు ఎవరిలో నుంచి రావాలి, క్రీస్తు ఎవరిలో పుట్టాడు, ఆ ఇశ్రాయేలులో నుంచి పుట్టాలి. ఆ ఇశ్రాయేలీలను మోషే విడిపించాలి, ఆ విడిపించిన వాళ్ళు పాలస్తీనాకు వెళ్ళాలి, ఆ వెళ్ళిన వారిలో యోధా తెగ జాగ్రత్తగా రక్షించబడాలి, ఆ యోధా వంశంలో నుంచి యేసుప్రభు వారు రావాలి. అంటే మొత్తం ఈ లింక్ అంతా ఆయనకు తెలుసు. ప్రవక్తల నోట కొన్ని పలికించవచ్చు, కొన్ని వాళ్ళకి తెలియజేయచ్చు. వాళ్ళకు తెలిసినవన్నీ రాశారని కాదండి, వాళ్ళకి చాలా తెలియపరచబడ్డాయి, కానీ దేవుడు ఏది వ్రాయమని చెప్పాడో అదే ప్రవక్తలు రాశారు. వాళ్ళకి చాలా తెలియబడ్డాయి, వాళ్ళు చాలా జ్ఞానాన్ని సంపాదించారు, కానీ వాళ్ళు ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ప్రేరేపించి వ్రాయమన్నాడో వాటిని మాత్రమే వాళ్ళు రాశారు. కనుక నాన్న, ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద అని ఎందుకు అనుకున్నాడు అంటే, ఆ రాబోతున్న ప్రవక్త ఆయన కూడా నిందలు భరిస్తున్నాడు, నాలాగే నిందలు భరించబోతున్నాడు. దేవుడు నాకు చెప్పాడు, ఈ విషయాన్ని సూచించాడు, నా వంటి ప్రవక్త నాలాంటి వాడే ఆయన, అన్నిటినీ వద్దనుకుంటాడు అని ఆయన గురించి తెలిసిన వాడు కనుకనే ముందుగా చెప్పాడు. కాబట్టి అదే ఆ నింద, ఆయన గురించి సర్వం తెలిసినవాడు అని, ఏం చేయబోతున్నాడో తెలిసినవాడు కనుక తాను కూడా అలాగే చేసి దేవుని ఇష్టడుగా ఉండాలని అనుకుని భావిస్తున్నవాడు కనుక, నా వంటి ఒక ప్రవక్త అని ఆయనను ఉద్దేశించి మోషే గారు చెప్పిన మాటని అక్కడ అపోస్తలులు ధృవీకరిస్తున్నారు. అదే మాట ఇక్కడ హెబ్రీ పత్రికలో మరలా భక్తుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మోషే గారి గురించి ధృవీకరిస్తున్నారు. ఏనానా? ఓకే.